తక్కువ ఖర్చుతో ఎక్కువ కంప్యూటర్స్ని కొనాలనుకుంటున్నారా? అన్ని కంప్యూటర్స్ని మీరు ఒక్కరే మానిటరింగ్ చేయాలనుకుంటున్నారా? అసలు ఈ షేరింగ్ బాధే వద్దు అనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం? లెట్ గెట్ ఇన్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు కందికొండ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కంప్యూటెక్. ఈరోజు మనం ఎన్ కంప్యూటింగ్ గురించి తెలుసుకుందాం. ఎన్ కంప్యూటింగ్ యొక్క పవర్ అండ్ వాల్యూ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఎన్ కంప్యూటింగ్ అంటే ఏం లేదండి, ఒక కంప్యూటర్ని ఒక 30 కంప్యూటర్స్గా మనం ఎలా చేంజ్ చేసుకోవాలి. సో దీనికోసం 30 కంప్యూటర్స్ని కొనాల్సిన అవసరం లేదండి, ఒకే కంప్యూటర్ యూజ్ చేసుకొని 30 కంప్యూటర్స్ని మనం రన్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకు 2 టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయండి. సో ఏంటి అంటే ఎక్స్ సిరీస్ ఉంటుంది, ఎల్ సిరీస్ ఉంటుంది. సో ఎక్స్ సిరీస్లో మనం కనెక్ట్ చేసుకోవచ్చు, ఎల్ సిరీస్లో కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఎక్స్ సిరీస్ అంటే ఏంటి అంటే పీసీఐ కార్డుతో మనం కంప్యూటర్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఎల్ సిరీస్ అంటే ఏంటంటే ఈథర్నెట్ కేబుల్ యూజ్ చేసుకొని మనం ఎల్ సిరీస్లో సిస్టమ్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఎక్స్ సిరీస్ అంటే ఏంటంటే ఇది ఒక డివైస్ అండి. సో ఈ డివైస్ కాస్ట్ వచ్చేసి 2000 to 3000 మధ్యలో ఉంటుంది కాస్ట్. మామూలుగా మనం కొత్త కంప్యూటర్ కొన్నట్టయితే 10,000, 15,000, 20,000, 30,000. సో కాకపోతే సో ఒకే కంప్యూటర్ని యూజ్ చేసుకొని మనం ఈ డివైస్ కొనుక్కున్నట్టయితే 2000 or 3000 పెట్టి ఈ డివైస్ కొనుక్కున్నట్టయితే ఈ డివైస్ని మనం మానిటర్కి వెనకాల అటాచ్ చేసుకోవచ్చు, పక్కన పెట్టుకొని దీంతో మనం విజే కేబుల్తో మానిటర్కి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. సో మనం ఏదైతే RJ45 కేబుల్ మనం స్విచ్లో RJ45 కేబుల్ కనెక్ట్ చేసుకొని మనం మానిటర్లో డైరెక్ట్ మనం వర్చువలైజేషన్ డిస్ప్లేలో మనం సిస్టమ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక కంప్యూటర్ని ఎన్ని మానిటర్స్కైనా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ డివైస్ యూజ్ చేసుకొని. సో ఇందులో ఈ ఎక్స్ సిరీస్ అనే డివైస్కి తక్కువ కనెక్టివిటీ ఉంటుందండి. దీనికి మనం మ్యాక్సిమం 3 or 4 కంప్యూటర్స్ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు, 6 కంప్యూటర్స్ మ్యాక్సిమం. సో ఈ ఎల్ సిరీస్లో మాత్రం మనం దాదాపు 30 కంప్యూటర్స్ వరకు మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఎక్స్ సిరీస్లో X350 కిట్ అని ఉంటుందండి, X550 కిట్ అని ఉంటుంది. ఇందులో మనం ఒక కిట్కి 4 యూజర్స్గా మనం డివైడ్ చేసుకొని వాడుకోవచ్చు, 2 కిట్స్ అయితే 7 యూజర్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే X550 కిట్లో ఒక కిట్కి 6 యూజర్స్ వరకు మనం వాడుకోవచ్చు. సో 2 కిట్స్ యూజ్ చేసుకొని 11 యూజర్స్ వరకు వాడుకోవచ్చు ఒక సిస్టమ్ని, రైట్? సో ఇది ఇన్స్టాల్ చేయడానికి మనకు నెట్వర్కింగ్ నాలెడ్జ్ కానీ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ కానీ ఏం అవసరం లేదండి. ఇట్స్ వెరీ ఈజీ టు ఇన్స్టాల్. జస్ట్ పీసీఐ కార్డ్ని మీరు సిపియు వెనకాల స్లాట్లో అటాచ్ చేయండి. సో అటాచ్ చేసిన తర్వాత వెంటనే మనం ఈ డివైజెస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో మౌస్ అండ్ కీబోర్డ్, ఆ డివైస్కి వెనకాల పీసీఐ స్లాట్ ఉంటుందండి. సో ఆ స్లాట్కి మనం మౌస్ అండ్ కీబోర్డ్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మానిటరింగ్ చేయాల్సిన సిస్టమ్ ఉందో మెయిన్ సిస్టమ్, ఆ సిస్టంలో వీ స్పేస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ వీ స్పేస్ సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుందంటే మన సిస్టమ్ని వర్చువలైజేషన్ డిస్ప్లేలో షేర్ చేస్తుంది ఇది. సో ఇది టోటల్గా ఇది ఎల్ సిరీస్లో ఉంటుందండి ఈ వర్కింగ్ మెథడాలజీ. సో ఒక కంప్యూటర్ నుంచి 33 కంప్యూటర్స్ వరకు మనం వాడుకోవచ్చు. 30 కంప్యూటర్స్ అంతే అండి. ఈ 3 కంప్యూటర్స్ ఇక్కడ మనకు సపరేట్గా ఇచ్చారు, రైట్? సో ఇది ఎల్ సిరీస్. సో ఎల్ సిరీస్ వచ్చేసరికి దీని కెపాసిటీ ఎక్కువగా ఉంటుందండి, 30 కంప్యూటర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం చూసాం కదా ఎక్స్ సిరీస్లో ఓన్లీ 4 or 6 కంటే ఎక్కువగా మనం యూజ్ చేయాలంటే 2-3 కిట్స్ వాడాలి. సో దీనికి అవసరం లేదండి, జస్ట్ మనకు ఇంటర్నెట్ కేబుల్ ఉంటుంది కదా అండి, ఆ కేబుల్ యూజ్ చేసుకొని 30 కంప్యూటర్స్ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు అది. సో ఇక్కడ ఇక్కడ మనకు వెనకాలో మన డివైస్ యొక్క వెనక సైడ్ RJ45 స్లాట్ ఉంటుందండి. ఈ స్లాట్లో ఈథర్నెట్ కేబుల్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ వర్చువలైజేషన్ డిస్ప్లేలో మనం సిస్టమ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం 30 కేబుల్స్ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. 30 కేబుల్స్లో 30 మానిటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. 30 మానిటర్స్ మనకు 30 కంప్యూటర్స్లా వర్క్ చేస్తాయి. సో ఇందులో L130 ఎంట్రీ లెవెల్ విత్ బేసిక్ ఫీచర్స్ అండ్ L230
యాడ్స్ యూఎస్బి మైక్ పోర్ట్ అండ్ మోర్ కలర్ డెప్త్. సో ఇవి టూ టైప్స్ ఉంటాయండి ఈఎల్ సిరీస్లో ఎన్ కంప్యూటింగ్ డివైజెస్. ఇందులో మనకు ఈ బేసిక్ డివైస్ అనేది ఏంటంటే ఓన్లీ ఆర్జే 45 స్లాట్ ఒకటి ఉంటుంది, విజే కేబుల్ స్లాట్ ఉంటుంది, ఒకటి మౌస్ స్లాట్, ఒకటి కీబోర్డ్ స్లాట్ ఉంటుంది. సో బేసిక్ కాన్ఫిగరేషన్ తోటి దీంట్లో L230కి వచ్చేసరికి ఒకటి ఎక్స్ట్రా మనకు యూఎస్బి యాడ్ అవుతుందండి, అంతే దీనికి దీనికి ఉన్న డిఫరెన్స్ అది, రైట్. సో ఈ ఈ ఎన్ కంప్యూటింగ్ డివైజెస్ని కనెక్ట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన సిస్టమ్స్ కాన్ఫిగరేషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మినిమం హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ చూద్దాం. సో ఒక కంప్యూటర్ని 5 కంప్యూటర్లా యూజ్ చేసుకోవాలనుకుంటే కోర్ టుడియో సిస్టమ్ని కానీ కోర్ ఐ3 సిస్టమ్ కానీ మినిమం 3 GB ఆర్ 4 GB ర్యామ్లో యూజ్ చేసుకోవాలి. సో కోర్ టుడియో సిస్టమ్ అయితే 4 GB ర్యామ్ యూజ్ చేసుకోండి, కోర్ ఐ3 సిస్టమ్ అయితే 3 GB ర్యామ్ అయినా సరిపోతుంది ఒక కంప్యూటర్ని 5 కంప్యూటర్ల డివైడ్ చేసుకోవడానికి. సో అలాగే ఒక కంప్యూటర్ని 10 కంప్యూటర్లా డివైడ్ చేసుకోవాలనుకుంటే ఇంటెల్ కోర్ ఐ5 కానీ దానికంటే హయ్యర్ సిస్టమ్ కానీ 4 GB ర్యామ్ కాన్ఫిగరేషన్తో సరిపోతుంది. సో ఒక సిస్టమ్ని 20 సిస్టమ్లా యూజ్ చేసుకోవాలనుకుంటే ఐ7 ప్రాసెసర్ ఉండాలి ప్లస్ 8 GB ర్యామ్ ఉండాలి. సో ఇది విండోస్ 2003 ఆర్ విండోస్ 2008 సర్వర్ బేస్డ్లో మనం ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు ఒక సిస్టమ్ని 30 సిస్టమ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి, వాడుకోవాలి అనుకున్నప్పుడు హార్డ్వేర్లో మొత్తం టోటల్గా సర్వర్ హార్డ్వేర్లో డిపెండ్ అయి ఉంటుందండి, ఎందుకంటే ఎక్కువ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి వర్క్ అనేది ఈక్వల్గా షేర్ చేయాలంటే ఖచ్చితంగా సర్వర్ ఇన్స్టాలేషన్ కంపల్సరీ. సో ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే బాగుంటుందండి, ఇందులో 12 GB ర్యామ్ వరకు మనం యూజ్ చేసుకొని 30 సిస్టమ్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.